బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి బయటికి వచ్చి కాంగ్రెస్ లో జాయిన్ అయిన హనుమంతన్నను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని దినాలు ఒక తీర్లా పార్టీ మారినాక ఒక తీర్లా చూస్తున్నారంట దేనికి పర్మిషన్ ఇయ్యకుంటా పరేశాన్ చేస్తున్నారట ఇదెక్క న్యాయం అంటుండు గి అన్న బీఆర్ఎస్ కి వెళ్లి బయట పడ్డాక మైనంపల్లి అన్న మస్తు హుషారుగా మాట్లాడుతున్నాడు. ఏడుపాయలకు పోయి దర్శనం చేసుకుని మళ్ళా చర్చుకు పోయి గట్లనే దర్గాకు పోతా అన్నాడు. ఇంకా అన్న మాట్లాడుకుంటా, నేను భయపడి పారిపోయే వ్యక్తిని కాదు, నమ్ముకున్నోళ్లకు ప్రాణమిస్తా. కొందరు బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, జర నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. ఇంకా బీసీ బంద్ గురించి కూడా మాట్లాడిండు. అన్నా చెప్పే, ఇలా బీసీ బంద్ ఇచ్చిన వాళ్ళ మనుషులకే ఇస్తా ఉన్నారు, వాళ్ళ మనుషులకు ఎంత మందికి ఇస్తా ఉన్నారు అని ప్రశ్నిస్తా ఉన్నా. ఒక గ్రామంలో 100 కడపలుంటే 2 కడపలకి ఇస్తా ఉన్నారు. 98 మంది ఏం పాపం చేశారు? మరి మా నెత్తి మీద డబ్బు, మా డబ్బు, మా సొమ్ము, మీ పెత్తనం ఏంటని అడుగుతా ఉన్నాను. మీ పార్టీ డబ్బా అది? ఇన్నారు కదా, బీసీ బంధు ఆళ్ళోళ్ళకే ఇచ్చుకుంటున్నారట, బయట అప్లై చేసిన వాళ్ళకు పంగనామం పెడుతున్నారట. ఇంకా మాట్లాడుకుంటా, ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, ప్రభుత్వ జాగాలన్నీ అమ్మేస్తున్నారు, ఆర్టీసీ జాగాలు అమ్మేసే తందుకు కుట్ర చేస్తున్నారు అని చెప్పిండు. అరే, చంద్రబాబు గురించి ర్యాలీలు ధర్నాలు చేస్తే వద్దని లాఠీ ఛార్జీలు చేస్తున్నారు, మరి 1000 కార్లతోని వేరే రాష్ట్రానికి ఎట్లా పోయిర్రు అని బీఆర్ఎస్ మీద ఫైర్ అయ్యిండు. కొన్ని నియోజకవర్గాలు మంచిగా డెవలప్ అవుతున్నాయి, మరి మెదకు, దుబ్బాక, నర్సాపూర్ ఏం పాపం చేసిందని అన్నాడు. నేను పార్టీలో ఉన్నప్పుడు డీజే పెట్టినా ర్యాలీ చేసినా అడిగేటోడు ఎవడు లేడు, కానీ ఇప్పుడు పార్టీ మారంగానే అన్ని రూల్స్ మారిపోయినాయి, ప్రజాస్వామ్యంలో ఉన్నామా పక్క దేశంలో ఉన్నామా అని అన్నాడు హనుమంతన్న. చూడాలి మరి మల్కాజ్గిరిలా హనుమంతన్న హైలైట్ అవుతాడో లేడో అని.